శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్గశిర మాసంలో వచ్చే ఆదివారం అంటే సూర్యుడికి చాలా ఇష్టం. ఉద్యోగంలో తొందరగా ప్రమోషన్లు రావాలన్నా, వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు పంటలు బాగా పండాలన్నా, తల్లి తరపు నుంచి తండ్రి తరపు నుంచి ఆస్తులు తొందరగా రావాలన్నా, అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలన్నా మార్గశిర మాసంలో వచ్చే ఆదివారం సూర్యుడిని ప్రత్యేకంగా పూజించాలి. మరి సూర్యుడిని ఎలా పూజిస్తే సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మార్గశిర మాసంలో సూర్యుడి పేరు అంశుమాన్. అందుకే ఈ మాసంలో వచ్చే ఆదివారం సూర్యుడికి అర్ఘ్యం ఇస్తున్న, సూర్యుడి ఫోటోకు పూజ చేస్తున్న అంశుమాన్ 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 అనుకుంటూ మనస్సులో ధ్యానం చేసుకోండి. సూర్యుడి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి. అంశుమాన్ అంటే కిరణ వ్యాపకుడు అని అర్థం. ఈ మార్గశిర మాసం చలిగా ఉంటుంది, ఆయన కిరణాలతో వేడి కలిగిస్తాడు, అందుకే ఆయన అంశుమాన్ అన్నారు. అలాగే ఈ మార్గశిర మాసంలో సూర్యుడికి ప్రత్యేకంగా అర్ఘ్యం ఇవ్వాలి. ఎలా అర్ఘ్యం ఇవ్వాలి? రాగి చెంబులో నీళ్లు తీసుకోండి, ఆ నీళ్ళలో చిటికడి కుంకుమ పువ్వు వేయండి, ఒక ఎర్ర పుష్పం, కొద్దిగా గంధము, ఒక బెల్లం ముక్క వేసి ఆ నీళ్లతో అర్ఘ్యం ఇస్తూ ఓం సవిత్రే నమః అని 12 సార్లు చెప్పండి. 12 సార్లు ఈ మంత్రం చెప్పి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. ఇలా చేస్తే సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే సూర్యుడు 7 గుర్రాల మీద సంచరిస్తున్న ఫోటో ఒకటి ఉంటుందండి, ఆ ఫోటో పూజామందిరంలో పెట్టి ఆ ఫోటో దగ్గర దీపం పెట్టండి. ఆ ఫోటో దగ్గర మీరు ఆవు నెయ్యితో దీపం పెట్టారనుకోండి, నేత్ర సంబంధమైన సమస్యల నుంచి తొందరగా బయటపడవచ్చు, కంటి చూపు బాగుంటుంది. నువ్వులతో దీపం పెట్టారనుకోండి, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. విప్ప నూనెతో దీపం పెడితే ఆడవాళ్ళకి సుమంగళిత్వం కలుగుతుంది. అంటే భర్త దీర్ఘాయుద్ధంతో ఉండాలంటే ఆడవాళ్ళు సూర్యుడు 7 గుర్రాల మీద సంచరిస్తున్న ఫోటో దగ్గర ఈ మార్గశిర ఆదివారం విప్ప నూనెతో దీపాన్ని వెలిగించాలి. అలాగే సూర్యుడికి ఆ ఫోటోకి మీరు మందార పూలతో కానీ, గన్నేరు పూలతో కానీ, జిల్లేడు పూలతో కానీ పూజ చేయండి. అలా పూజ చేస్తే మనసులో ఉన్న కోరికలన్నీ తొందరగా నెరవేరుతాయి. మల్లెపూలు లేదా జాజి పూలతో పూజ చేస్తే మానసిక అశాంతి తొలగిపోతుంది. అయితే సూర్యుడికి పూజ చేసే ముందు ప్రత్యేకంగా ఆచమనం చేసి పూజ చేయాలి. ఆచమనం అంటే ఒక ఉద్ధరణలో నీళ్లు తీసుకుని ఆ నీళ్ళని చేతిలో వేసుకుని అలా తీసుకుంటే దాన్ని ఆచమనం అంటారు. ఆచమనం ఎలా చేయాలంటే జాజికాయ లవంగాలు వీటి నీళ్ళలో వేసి ఆ నీళ్ళతో ఆచమనం చేయాలి. ఎవరైనా మార్గశిర ఆదివారం సూర్యుని పూజించేటప్పుడు జాజికాయ లవంగాలు నీళ్ళలో వేసి ఆ నీళ్ళతో ఆచమనం చేసి సూర్యుని పూజించారనుకోండి, సూర్యుడి అనుగ్రహం చాలా తొందరగా కలుగుతుంది. సూర్యుడి అనుగ్రహం వల్ల అనారోగ్య సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అంతేకాకుండా మార్గశిర ఆదివారం ప్రత్యేకంగా ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణలు చేయాలి. ఆ చెట్టు ఏంటో తెలుసా? వేప చెట్టు. వేప చెట్టు సూర్యస్వరూపం. మార్గశిర మాసంలో వచ్చే ఆదివారం మీకు దగ్గరలో వేప చెట్టు దగ్గరికి వెళ్ళి వేప చెట్టు మొదట్లో నీళ్లు పోసి పసుపు కుంకుమ చల్లి వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఒక చిన్న మంత్రం చదువుకోండి. వేప చెట్టు చుట్టూ 12 ప్రదక్షిణలు చేయాలి. ఆ మంత్రం ఏంటంటే ఓం ఖఖోల్కాయ నమః. ఇది మంత్రం, ఓం ఖఖోల్కాయ నమః. ఈ మంత్రం చదువుతూ 12 ప్రదక్షిణలు వేప చెట్టు చుట్టూ చేస్తే రాజకీయాల్లో తిరుగుండదు, ఉద్యోగాల్లో ప్రమోషన్లు వస్తాయి, మీ మాటకి చెల్లుబడి పెరుగుతుంది, అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు, వ్యవసాయ రంగంలో తిరుగులేని విధంగా రాణించవచ్చు, ఆస్తిపాస్తులు రావాల్సి ఉంటే తొందరగా మీ చేతికి అందుతాయి. ఇవన్నీ జరగాలంటే ఓం ఖఖోల్కాయ నమః అనే మంత్రం చదువుతూ వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి. మార్గశిర ఆదివారం ఈ విధి విధానాలు పాటించండి. సూర్యుడు అనుగ్రహం వల్ల సకల శుభాలు సిద్ధింపజేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.